అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఎదుటి వ్యక్తిపై కోపం రావడం సహజం అలాంటి సమయంలో మనం ఆలోచించి మాట్లాడాలి భాగస్వామిపై ఒకవేళ కోపం వస్తే కొంత సమయం తీసుకొని చెప్పాలంటున్న విషయాన్ని ఓ కాగితంపై రాయాలి గొడవ పడిన రోజు కాకుండా మరుసటి రోజు కాస్త ప్రశాంత సమయంలో ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇలా చేస్తే పిల్లల ముందు భార్యాభర్తలు ఘర్షణ పడే అవకాశమే రాదు నమస్తే అవనిలో అన్నమైన జీవితం సెగ్మెంట్కు స్వాగతం ఈ రోజు మన కార్యక్రమంలో ఫ్రీ లీగల్ హెల్ప్ గురించి తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది సునీతారావు గారు ఉన్నారు తనతో మాట్లాడదాం నమస్తే అండి సునీత నమస్తే సో ఈ ఫ్రీ లీగల్ హెల్ప్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము అంటే చాలా మందికి ఇంకా అంటే పూర్తి స్థాయిలో అయితే అవగాహన లేదు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైనా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సో అసలు ఈ ఫ్రీ లీగల్ హెల్ప్ అనేది ఎలా ఉంటుంది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చిందమ్మా ఇది ఆర్టికల్ థర్టీ ఏ ఇది సెంట్రల్ యాక్ట్ రాజ్యాంగంలో పెట్టారు కాకపోతే చాలామంది మహిళలకి తెలీదు అంటే ఫ్రీగా లీగల్ సర్వీస్ మనకు దొరుకుతుంది అనేది మొత్తంలో న్యాయ సేవా సదన్ న్యాయ సలహాలు ఉచిత న్యాయ సలహాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మీకు ఫ్రీ లీగల్ హెల్ప్ అంటే మీరు కోర్టు ఫీ కట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఫ్రీగా కేసెస్ ఎలా పోట్లాడతారు అనేది మహిళలకు తెలియదు ఎందుకంటే చాలామందికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ అనేది లేదు సో చాలామందికి మోసపోయిన అమ్మాయిలకి కానీ తల్లిదండ్రు గెంటేయబడిన పడిన తల్లిదండ్రులకి కానీ లేదన్నా కూడా చిన్నపిల్లల కస్టడీస్కి కానీ చాలా వరకు మహిళలు ఎదుర్కొనే సమస్యలకి ఈ న్యాయ సేవా సదన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతుందో దీంట్లో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది ఇవి డిస్టిక్ కోర్ట్స్లో కూడా ఉన్నాయి మన సివిల్ కోర్ట్లో కూడా ఉంది ఇర్ సపరేట్ సెల్ ఓన్లీ ఫర్ దిస్ మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని ఏ ఒక్క మహిళ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎలా అంటే పువర్ పీపుల్ అయ్యి ఉండాలి ఫస్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే చిన్నగా ఉండాలి అంటే లైక్ చిన్నగా మీన్స్ ఇన్కమ్ చాలా చిన్నగా అంటే డైలీ వేజెస్లో సంపాదించుకునే వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ బిలో ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పిల్లలు మహిళలు సో వీళ్ళందరూ యూ ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ వీళ్ళందరూ ఈ ఈ న్యాయవేదికను వాడుకోవచ్చు ఈ లీగల్ అథారిటీస్ దానికి వెళ్తే మీకు ఖచ్చితంగా అక్కడ జడ్జిలు ఉంటారు అడ్వకేట్లు ఫ్రీ ఫ్రీగా పనిచేసే అడ్వకేట్స్ కూడా ఉంటారు ఆ లీగల్ ఎయిడ్ కూడా వాళ్ళే ఇస్తారు మన కోర్ట్ ఫీ కూడా వాళ్ళే కడతారు కట్టి మన కేసు పోట్లాడి కోర్టులో మనకి ఆర్డర్ అంటూ ఇప్పించడం కూడా జరుగుతుంది చాలామందికి తెలియదు ఏంటంటే నేను మోసపోయానంటే కోర్టుకి వెళ్తే న్యాయవాదుల దగ్గర ఇంత ఖర్చులు నేను పెట్టుకోలేను కోర్టు ఫీలు కట్టుకోలేను అంటే పోట్లాడితే ఎన్నేళ్ళు పడుతుందో అనేది చాలా నిరుత్సాహం అనేది మహిళల్లో ఉండిపోయింది అయితే వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకోవడానికి ఈ లీగల్ అథారిటీ ఏదైతే ఉందో ఇది వాళ్ళకి సహాయపడుతుంది సో అంటే ఇటువంటి వాళ్ళు ముందుగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా రావాలి ఎక్కడికి రావాలి అప్రోచ్ అయిన తర్వాత అంటే అప్లికేషన్స్ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి ఎలా పెట్టుకోవాలంట ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక సపరేట్ కోర్టులోనే సపరేట్ ఒక సైడ్ ఉందమ్మా అక్కడికి వెళ్తే వాళ్ళు వాళ్ళ సమస్యని వాళ్ళు చెప్పినట్టయితే ఆ జడ్జి గారు చూసి వాళ్ళకు సంబంధించిన కొన్ని ఆధారాలు అడుగుతారు అంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెటే కానీ వాళ్ళకు సంబంధించిన కులం సర్టిఫికెటే కానీ లేదు అంటే పిల్లలు మహిళలు ఏమి నేను కానీ అంటే ఏదన్నా ఒకటి ఎవిడెన్స్ చూపించాలి అంటే వాళ్ళు నిరాధారంగా ఉన్నారు సో వాళ్ళకి ఈ రెమెడీ కావాలి ఈ రిలీఫ్ కావాలి అనేది కోర్టులో వాళ్ళు అడిగినప్పుడు నేను కోర్టు ఫీ కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని వాళ్ళు ఒకవేళ అయినా ఓకే అంటే కరెక్టే పాపం దీని స్థితిలో ఉంది మాకు హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు మీకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నామ్స్ అన్నీ మీరు రాసుకోవాలి అంటే ఏది ఆ ఎవిడెన్స్ సంబంధించిన ఏవేవైతే కావాలో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని రెడీ చేసుకుని మీరు తీసుకెళ్తే అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ కులం సర్టిఫికెట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఈ బేస్ పైన వాళ్ళు మీకు ఈ సర్వీసెస్ అనేది అందిస్తారు ఈ డిస్టిక్ కోర్ట్స్లో అయితే అక్కడ ఉంటుంది సివిల్ కోర్టు హైకోర్టు ఈ పక్కన ఇప్పుడు లోక్ అదాలత్స్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు ఒక్కొక్కసారి వాళ్ళు కోర్టు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో కేసెస్ కూడా ఫైల్ చేయనప్పుడు ఇలాంటి న్యాయ సేవా సదన్ అనే ఉచిత సలహాలతో పాటు వాళ్ళు అప్లికేషన్ వేసుకుని కేసులతో పాటు కొట్లాడవచ్చు అయితే ఈ ఫ్రీ లీగల్ హెల్ప్ ద్వారా వాళ్ళకి ఎటువంటి సేవలు అందుతాయి న్యాయపరంగా వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు హరాస్మెంట్ ఒక అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఆ కేసు వాళ్ళు డీల్ చేస్తారు ఆ న్యాయవాదులు డీల్ చేస్తారు అక్కడ న్యాయవాదులకి వాళ్ళే పే చేస్తారు కాబట్టి న్యాయ కోర్టు ఫీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఆ రుసం కూడా వాళ్ళే చెల్లిస్తారు చెల్లించి ఈ అమ్మాయి కేసు పోట్లాడేసి ఫైనల్గా ఆర్డర్స్ అనేది తెచ్చి మళ్ళీ వాళ్ళకి రిలీఫ్ అనేది కల్పిస్తారు స్టేట్ గవర్నమెంట్ ఇంకా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేశారు కాబట్టి ఈ ఫ్రీ లీగల్ హెల్ప్ అనేది ప్రతి ఒక్క మహిళ యూజ్ చేసుకోండి మహిళలకే కాదు వృద్ధులకు కూడా సీనియర్ సిటిజన్స్కి కూడా మెంటల్లీ ఛాలెంజ్డ్ ఫిజికలీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎట్లాంటి టార్చర్ అనుభవించినా కూడా మీకు ఒకవేళ ఇలాంటి పరిధిలోకి కనుక మీరు వచ్చినట్టయితే కంపల్సరీగా ఫ్రీ లీగల్ సెల్ అథారిటీస్ ఏదైతే హెల్ప్ ఇస్తుందో దాన్ని మీరు వాడుకోవాలని నేను కోరుకుంటాను సో అంటే ఈ ఫ్రీలీగల్ హెల్ప్ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు అంటే ఎలా వెళ్ళాలి అసలు కోర్టులకు ఎలా వెళ్ళాలి లాయర్తో ఎలా మాట్లాడాలి ఏంటో తెలియని వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఫ్రీలీగల్ హెల్ప్ అనేది చాలా ఉపయోగపడుతుందని చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాస్తవానికి మనసులో ఉన్న ఏవో అసంతృప్తులు ఇంకేవో విషయాలే కోపంగా పెళ్ళి బుక్కుతాయి పిల్లల మధ్యకి రాకముందే వాటి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అయితే కొన్ని సందర్భాల్లో సమస్య అప్పటికప్పుడు పరిష్కారం కాదు అలాంటప్పుడు అదే మనసులో ఉంచుకోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి పిల్లల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోపాన్ని ప్రదర్శించకుండా మౌనం వహించాలంటున్నారు నిపుణులు పిల్లలను అన్ని విషయాల్లో ప్రోత్సహించేలా పేరెంట్స్ స్పీచ్ ఉండాలి చిన్నారులకు ఆసక్తికరమైన కబుర్లు చెప్తూ స్కూల్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తూ వారికి ఇష్టమైన అంశాల గురించి తల్లిదండ్రులు మాట్లాడాలి అప్పుడే వారు చురుకుగా ఉంటూ మానసికంగా ఎదుగుతారు ఇది వాళ్ళ అవని రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం